చిత్తూర్ జిల్లా. నేను ఎంఏ తెలుగు కంప్లీట్ చేశాను, ఎపి సెట్, తెలంగాణ సెట్, యూజీసీ నెట్ కూడా క్వాలిఫై అయ్యాను. అనేక అటెంప్ట్లు చేసిన జేఆర్ కొద్ది మార్కులతో మిస్ అవుతూ ఉన్నది. నేను అనేక ప్రామాణిక పుస్తకాలు చదివిన, ఆ ప్రామాణిక పుస్తకాలు చదవడానికి ఎక్కువ టైం తీసుకున్నది. దాంతోపాటు ఏ ఒక్క పుస్తకంలోనూ పూర్తి సమాచారం అనేది లభించలేదు. ఇలాంటి తరుణంలో యూట్యూబ్లో పిఆర్ కాంపిటేటివ్స్ వారి వీడియోస్ చూశాను. వీడియోస్ చూసిన వెంటనే చాలా బాగా చెప్తున్నారు, పూర్తి సమాచారం అందిస్తున్నారు అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇదే విధంగా శిక్షణ మొత్తం చెప్తారా, మధ్యలోనే వదిలేస్తారా అనే అనుమానంతోనే పిఆర్ కాంపిటేటివ్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే కొద్ది రోజుల్లోనే సార్ పైన పూర్తి నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే సార్ క్లాసులు చెప్పే విధానం కానీ, అనేక ప్రామాణిక పుస్తకాల్లో నుంచి వివిధ అంశాలను సేకరించి పూర్తి స్థాయిలో మనకు అందించడం చాలా గొప్పగా అనిపించేది. అంతేకాకుండా మన తెలుగు రచయితలు కానీ కవులు కానీ అనేక రచనలు చేసి ఉంటారు, వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న విషయం. అలాంటి సమయంలో సార్ వారు మాకు కోడ్డు పరిభాషలో సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పేవారు. ఆ కోడ్ను గుర్తుంచుకొని ఎవరెవరు ఏ రచనలు చేస్తున్నారో అనే విషయాల్ని ఈజీగా గుర్తుంచుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ రచనల్లో వివిధ పాత్రలు, వాటి సంభాషణల ద్వారా క్లుప్తంగా తెలియజెప్పడం ద్వారా ఆ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వచ్చిన వెంటనే ఆన్సర్ చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటే ప్రతిరోజు వీడియో అందించడం, సార్ వారికి ఎన్ని పనులు ఉన్నా కూడా, ఈవెన్ అనారోగ్యంలో ఉన్నా కూడా అవి ఏమీ పట్టించుకోకుండా విద్యార్థులకు కంపల్సరీ మనల్ని నమ్ముకున్న విద్యార్థులకి క్లాసులు అందించాలి, మన వల్ల ఎలాంటి ద్రోహం జరగకూడదు మనల్ని నమ్మిన వాళ్ళకి అనే భావనతో ప్రతిరోజు క్లాసులు అప్లోడ్ చేసేవారు. దాంతోపాటు ప్రతి సండే క్రమం తప్పకుండా ఎగ్జామ్స్ నిర్వహించేవారు. దీనివల్ల మనం సాధారణంగా ఎగ్జామ్లో జరిగే పొరపాట్లన్నీ ఇక్కడ వెల్లడయ్యేవి. దీంతో మన పొరపాట్లు సరిదిద్దుకొని మెయిన్ ఎగ్జామ్లో తప్పులు చేయకుండా ఉండేదానికి 100% అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా పిఆర్ వారు, నేను జస్ట్ డిఎస్సి వస్తే చాలనుకునే ఉద్దేశంలోనే పిఆర్ కాంపిటేటివ్స్లో జాయిన్ అయ్యాను. కానీ సార్ ఎంకరేజ్ చేయడం, సార్ క్లాసులు చెప్పే విధానం, ఆ మోటివేషన్ వల్ల జేఎల్డిఎల్ కూడా సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. సార్ వాళ్ళని పూర్తి స్థాయిలో ఫాలో అయితే ఖచ్చితంగా జేఎల్డిఎల్ వంటి పెద్ద ఎగ్జామ్స్లు కూడా సాధిస్తానని నమ్మకం సార్ క్లాసులు విన్న తర్వాత ఏర్పడింది. థ్యాంక్స్ టు పిఆర్ కాంపిటేటివ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.